పశ్చిమ బెంగాల్కు చెందిన ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 168 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 4 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన 11.72 లక్షల సొత్తును పోలీసులు రికవరీ చేశారు. వీరిపై సొంత రాష్ట్రంతో పాటు ఏపీ, తెలంగాణలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన పోలీసులను అభినందించి రివార్డులు అందించారు. తూర్పు గోదావరి